ఉద్యోగ కల్పన లేదు అంటున్నారు. సచివాలయ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. వాలంటీర్ల విషయం చెప్పట్లేదు నేను, సచివాలయ ఎంప్లాయీస్ గురించి చెప్తున్నా. ఒక్కొక్క సచివాలయంలో 15 నుంచి 20 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. అవి మొత్తం జాబ్స్ కావా? 10,000 శాలరీ ఇస్తున్నారు. ఇంట్లో ఉండి ఊర్లో ఉండి 10,000 శాలరీకి నువ్వు బతకలేవా? ఇక్కడికి వచ్చి 10,000 చేసుకుంటా అంటున్నావే, 25,000 అక్కడ చేసుకోలేవా? వాలంటీర్లు అంటున్నారు, ఏం జాబ్ లేకుండా ఇంట్లో తిని కూర్చునేవాడికి 5,000 కూడా ఇంపార్టెంట్ అన్నో? నువ్వు అట్లా మాట్లాడవద్దు, అస్సలు తప్పది ఆ మాట. వాలంటీర్లు ఇప్పుడు 5,000 నచ్చకపోతే ఎందుకు చేస్తున్నారు? నచ్చకుండానే చేస్తున్నారా? ఇప్పుడు 10,000 ఇక్కడికి వచ్చి 10,000 12,000 చేస్తున్నారు, అక్కడ డెవలప్ లేకుండా అంటున్నారు. ఇక్కడికి వచ్చి నువ్వు 12,000 జాబ్ చేస్తున్నావు, ఇక్కడ నీ ఖర్చులు హాస్టల్ ఫీజు మొత్తం పోతే నీకు ఎంత మిగులుతుంది? అదే 5,000 కదా మిగులుతుంది. ఇంటి దగ్గర ఉండి ఇంట్లో వాళ్ళు అన్నం పెడితే ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ 5,000 నడవదా? ఇక్కడ నుంచి నువ్వు పంపించిన అదే 5,000 కదా పంపించేది. 12,000 శాలరీ వస్తుంది, నీకు 7,000 8,000 ఖర్చు రాదా? ఇక్కడ మిగిలేదంత 5,000 కదా. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ 5,000 తిని బతకడం కూడా తప్పే అంటే ఎట్లా అన్న? మరి ఎందుకు చేస్తున్నారు? 5,000 చేయొద్దు కదా, మరి వచ్చేయచ్చు కదా వాళ్ళందరూ కూడా. అయితే మళ్ళీ ఎట్లా ఉండబోతుంది మొత్తానికి? ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ఈసారన్న ఎమ్మెల్యేగా చూడబోతున్నామా? ఆయన ఏదో ప్రతిసారి ప్యాకేజ్ తీసుకుంటాడు, ప్యాకేజ్ స్టారు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆవేశంగా మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు అనే విధంగా మాట్లాడతాడు. మరి ఈసారి ఎలక్షన్లోనేమో జనసేన టీడీపీ పొత్తుపై గెలిచే అవకాశాలు ఉన్నాయి, అసలు వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు అభివృద్ధి చేసింది ఏమీ లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏమో అన్న, 2014 నుంచి చూస్తున్నాం, ఎమ్మెల్యే అవుతాడో లేదో కూడా తెలియదు. ఎమ్మెల్యే అయినా కూడా 2-3 సీట్లు వస్తాయేమో ఆ 24లో, అంతకు మించి అయితే రావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అందులో తిరుగులేదు. గత కొన్ని రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది. అక్కడ వేలాదిగా జనాలు ప్రజలు వచ్చినప్పటికీ ఆ సందర్భంగా ఒక విషయం మాట్లాడుతూ గ్లాస్ అనేది సింకులో ఉండాలి, ఫ్యాన్ అనేది ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే ఆ ఉద్దేశాన్ని బట్టి మళ్ళీ ఒకసారి కూడా ఫ్యాన్ ఇంట్లోకి రాబోతున్నా, మళ్ళీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే కదన్నా, సైకిల్ తీసుకోబోయి బెడ్రూమ్లో పెట్టుకుంటావా? పెట్టుకోము కదా, బెడ్రూమ్లో ఆ ఏసీ నుంచి గాలి లోపల ఫ్యాన్లు తిరిగితేనే వస్తాయి అన్న. ఆ ఏసీలో కూడా ఫ్యాన్లు తిరిగితేనే చల్లగాలి వస్తుంది, ఇంట్లో ఫ్యానే ఉంటుంది. మనం ఛాయ్ తాగిన గ్లాసు దాచిపెట్టుకోము బీరువాలో, సింకులో వేస్తే తోముతామన్నా, చూసుకోవాలి. అది రిపేర్కి వచ్చినా రిపేర్ చేయించి మళ్ళీ బెడ్రూమ్లో పెట్టుకుంటాం కానీ తాగినా బయట పెట్టొస్తారన్న, ఇంట్లో తెచ్చుకోరు కదా. బయట ఛాయ్ తాగితే బయట పెట్టొస్తారు, ఇంట్లో తాగుతారా? ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. మొత్తానికి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఓటేసే కొత్త యువకులు కానీ లేకుంటే మీలాంటి యువకులు కానీ ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే స్టేట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని భావిస్తారు? ఎలాంటి వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది? ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన యువకులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారన్న. ఎందుకంటే విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ పొందుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ పొందుకున్న తర్వాత వాళ్ళకు ఓటు హక్కు వచ్చి ఉంటుంది. 18 సంవత్సరాల పిల్లలకి, డిగ్రీ చదివే పిల్లలకి. ఇప్పుడు ముందు చదువుకుంటే కదన్న ఉద్యోగాలు వచ్చేది. నాడు నేడు కింద అక్కడ పోయి చూస్తే స్కూల్ ఎలా మారాయో తెలుస్తుందన్న ప్రతి ఊర్లో. అంతకుముందు స్కూల్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా స్కూళ్ళు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం, ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, మంచి పనుల నుంచి ఒక వారసుడిగా, ఆయన వారసుడిగా ఈయనకు అభిమానంతో ఒకసారి అవకాశం ఇచ్చామే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. మొత్తం అవినీతే. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, కొడాలి నాని కానీ, మంత్రి రోజా కానీ, అంబటి రాబాబు కానీ, వాళ్ళు అసలు అవినీతి పనులే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం, వాళ్ళు చేసింది ఏం లేదనే విధంగా మాట్లాడుతారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు సీఎం అవ్వాలి అట్లా అనుకుంటే, వాళ్ళ నాన్నని చూసి ఓట్లు వేసుంటే వాళ్ళ నాన్న చనిపోగానే 2014లో సీఎం అయిపోవాలి. 2019 దాకా ఎందుకున్నారు మరి తెలియాలి కదా, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఆయన కష్టపడి జనాల్లో తిరిగి పాదయాత్ర చేసి జనాలు కష్టాలు తెలుసుకొని కష్టాలు తీరుస్తాను అని చెప్పాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ జగన్ చెప్పిన కష్టాలు తీర్చాడు కాబట్టే రేపు 2024లో కూడా ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నాం మేమైతే. 151 తగ్గవన్న, మొన్న 151 వచ్చినాయి, నువ్వు చూసుకో అన్న. మొన్న 23 వచ్చినాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నా. ఆ 23లో 20 వస్తాయో 19 వస్తాయో చెప్పలేం కదా.